శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా శ్రీ లలితా సహస్ర రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం సత్యమే తల్లి యొక్క స్వరూపం అన్నమాట అలాగే ఆ తల్లి యొక్క అంశతో వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు సతీ సావిత్రి కానివ్వండి వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అంశమే అలాగే సీతమ్మ కూడా సీతమ్మ కూడా సాక్షాత్ జగన్మాతే అందుకే మహాత్ముడు అంటాడు లంకాపట్నాన్ని ఆంజనేయ స్వామి లంకని కాల్చాడా లేకపోతే రావణుడే లంకని కాల్చుకున్నాడా అంటే లంకపట్నాన్ని కాల్చుకున్న ఆంజనేయ స్వామి కాదండి రావణాసుడే కాల్చుకున్నాడు అని చెప్పాలి ఎందుకంటే అసలు లంకపట్నాన్ని లంకని కాల్చాలి అనేటువంటి ఆలోచన అసలు ఆంజనేయ స్వామిలో లేదు ఉందా అసలు అట్లా ఆంజనేయ స్వామి కానీ ఆ తోకకి నిప్పి పెట్టారు ఎవరు రావణాసుడే పెట్టించాడు కాబట్టి ఆ తోకకి నిప్పి పెడితే ఊరికే ఉంటుందా అదేం చేసింది ఆ నిప్పు మొత్తం లంకపట్నాన్ని పట్టణాన్ని కాల్చేసింది కాబట్టి ఒకరిని మనం గాయపరచాలి అనుకుంటే అది తిరిగి మనకే వస్తుంది ఇది ప్రకృతి అందుకే ఒక కుక్క వెళ్ళి ఒక అర్థం వైపు చూస్తూ అది అరుస్తూ ఉంటే ఆ ఎదుటి నుండి ఇంకో కుక్క అరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రకృతి యొక్క నియమం అది మనం ఏదైతే విసురుతామో తిరిగి అదే వస్తూ ఉంటుంది కాబట్టి ఆంజనేయస్వామి యొక్క వాలాన్ని కాల్చాలనుకున్నాడు రావణాసురుడు కానీ తన లంకనే తనే కాల్చుకున్నాడు అనమాట అది కాకుండా అసలు ఆ తోకెవరు ఇది ఒక రహస్యం అనమాట తోక ఎవరో కాదు సాక్షాత్ పార్వతీదేవి ఎందుకంటే అలానాడు రావణ సంహారం కోసం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించిన తర్వాత అప్పుడు దేవతలందరూ కూడా వారి వారి యొక్క తేజస్సులు వానరులో ప్రవేశపెట్టారు అప్పుడు స్వామివారిని దర్శించుకున్నారు ఎవరిని పరమశివుడిని స్వామి స్వామి మందరం కూడా భూలోకానికి వెళ్తున్నాము మరి మీరు కూడా వస్తారా అంటే తప్పకుండా వస్తానయ్యా నేను రామునికి దోతగా వస్తాను నేను ఆంజనేయ స్వామిగా నేను వస్తాను అని చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఆంజనేయ స్వామి ఎవరంటే రుద్రాంశ సంభూతుడు కాదు సాక్షాత్ రుద్రుడే శివుడే ఆంజనేయ స్వామిగా రావడం జరిగిందనమాట అప్పుడు ఆంజనేయ స్వామిగా తను కోతిగా బయలుదేరుతున్నప్పుడు అంటే వానరుడిగా బయలుదేరుతున్నప్పుడు అప్పుడు పార్వతదేవి వచ్చి నేను కూడా వస్తాను అన్నారట అప్పుడు స్వామి అంటారు నువ్వెందుకు తోకలాగా అని అప్పుడు అమ్మంటుంది నేను తోకలాగే వస్తానండి అని చెప్పింది అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క వాలం ఏదైతే ఉందో ఆ వాలం ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవియే అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట అందుకే ఇక్కడ పార్వతీదేవికి ఆ వాలానికి నిప్పు పెట్టాడు ఎవరు రాక్షసులు రావణాసురుడు మరి ఆ నిప్పు ఊరకే ఉంటుందా ఆ నిప్పు ఏం చేసింది లంకాపట్టణాన్ని కాల్ చేసింది ఎట్లా కాల్ చేసింది సీతమ్మని ఎక్కడ పెట్టాడు రావణాసురుడు అశోకోణంలో పెట్టాడు అశోకవనంలో అయితే పెట్టాడు కానీ ఆయనకి శోకం మాత్రం పెడుతున్నాడు ఎందుకంటే సూటిపోట మాటలతో అలా మాట్లాడుతూ ఉంటే అలా భయానికి లోన్ చేస్తూ ఉంటే ఆ సీతమ్మ చాలా కన్నీరు పెట్టుకుంది బాధపడింది కాబట్టి బాధ అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి భాస్వాలు వేరండి సంతోషంగా ఉన్నప్పుడు భాస్వాలు ఒకలా వస్తాయి ఎవరైనా బాధతో ఉన్నప్పుడు కంటి నుండి వచ్చేది నీరు కాదు నిప్పులు వస్తూ ఉంటాయి అందుకే అంటారు బాధ కాల్చేస్తుంది అంటారు ఇది మాట మనం వింటూ ఉంటాం నిజమే బాధ మనిషిని కాల్చేస్తూ ఉంది కాబట్టి సీతమ్మని బాధ ఉన్నాడు రావణాసురుడు కాబట్టి ఆ సీతమ్మ కంటి నుండి వస్తున్నటువంటి ఏంటి నిప్పులు వస్తున్నాయి నిప్పు వస్తుంది అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చే ఏం చేశారు ఆ యొక్క శోకాన్ని తీసుకున్నారు ఆంజనేయ స్వామి రానంత వరకు ఆ తల్లి నిప్పులు తన కంటి నుండి కక్కుతుంది అంటే నిప్పులు విడుస్తూ ఉంది అప్పుడు ఆంజనేయస్వామి వచ్చి రాముని యొక్క క్షేమ వార్త తెలియజేసిన తర్వాత అప్పుడు అమ్మవారి యొక్క కంటి నుండి ఉన్నటువంటి శోకాన్ని అంతా తీసుకొని అశోకాన్ని ప్రసాదించారనమాట ఆ అమ్మవారి యొక్క దుఃఖం అనేటువంటి నిప్పంత తీసుకున్నారు మరి ఆ నిప్పంత తీసుకుని స్వామి ఏం చేస్తారు ఎక్కడ పెడతారు ఆ నిప్పుతోనే లంకాపట్నాన్ని కాల్చేశారనమాట కాబట్టి లంకని కాల్చుకున్నది రావణాసురుడే అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది అది కాకుండా అందుకే ఆంజనేయ స్వామి వారు చూడండి ఎప్పుడు కూడా తను ఏదైనా ఒక కార్యానికి సిద్ధమవుతున్నప్పుడు వెంటనే తన యొక్క వాలాన్ని ఒక్కసారి తిప్పి భూమిపై కొడుతుంటారనమాట ఎందుకంటే అది సాక్షాత్ అమ్మవారు కాబట్టి అంతేకాకుండా ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు కూడా అంటే ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి ఒకసారి ధ్యానం చేస్తారు అలా కూర్చుంటారు కూర్చొని ఆ వాలము వెనక వరకు కూడా తన తల వరకు కూడా వెళ్ళి ఇలా చుట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా మనం ఆంజనేయ స్వామి వారిని చూస్తే ఆయన చిత్రపటాల్లో కూడా చూస్తే మనకు అట్లా కనబడుతూ ఉంటుంది అంటే ఒక పని ప్రారంభించాలనుకున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే శక్తిని అంతా కూడా జాగృతం చేస్తారనమాట అందుకే ఆ వాలమనేటువంటిది కుండలినీ శక్తికి ప్రతీక అనమాట ప్రతి మనిషిలో కూడా కుండలిని అనేది అనమాట కాబట్టి ఆ సుసున నాడిగానే మనం వాలుగా చెప్పుకోవాలి కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క సుసున్న నాడి ద్వారా ఈ కుండలినీ శక్తిని మనం జాగృతం చేస్తే మనలో అనంతమైనటువంటి శక్తి అనేది జాగృతం అవుతూ ఉంటుంది అయితే మనం ఆ సాధన చేయకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఆ కుండలినీ శక్తి అనేది పూర్తిగా కూడా మొద్దుబారిపోయి ఉంటుంది అనమాట కాబట్టి ఆ కుండలి శక్తిని మనం జాగృతం చేయాలి అది మూలాధార చక్రం నుండి సహస్ర చక్రం వరకు కానీ మనం తీసుకువెళ్ళగలిగితే అప్పుడు మనలో ఉన్నటువంటి శక్తిని జాగ్రత్తలు చేయగలిగితే మనకు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి గొప్ప శక్తులు వస్తాయి మనం అనుకున్నటువంటి కార్యాన్ని మనం నిర్విఘ్నంగా దాన్ని నెరవేర్చగలుగుతాం అందుకే అది కుండలనే శక్తి ప్రతీకగా కూడా స్వామివారి యొక్క వాల అని చెప్తారు మనకు మూలాధార చక్రం నుండి ప్రారంభమవుతుంది కుండలనే శక్తి అది కుజస్థానంలో మూలాధార చక్రం ఉంటుంది జననేంద్రియ స్థానంలో స్వాధిష్టాన చక్రం ఉంటుంది అలాగే ఈ యొక్క నాభిస్థానంలో మణిపూర్వక చక్రం ఉంటుంది అట్లాగే ఈ హృదయస్థానం అనాహత చక్రం ఉంటుంది కంఠస్థానంలో విశుద్ధ చక్రం ఉంటుంది అలాగే బ్రుకుటి స్థానంలో ఆగ్నేయ చక్రం మన శిరస్సు పై భాగంలో సహస్ర చక్రం ఉంటుంది యోగ సాధన ద్వారా కనుక మనం ఈ ధారణ ద్వారా సహస్రాన్ని తీసుకురాగలిగితే మొత్తం మన శరీరం ఉన్నటువంటి శక్తులను కూడా కూడగట్టుకొని మన అనంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతామనేది మనకు యోగ శాస్త్రం కూడా చెప్తూ ఉందన్నమాట హరి ఓం